हेलो एव्री वन वेलकम बैक टू मई चैनल पद्दू व्लॉग्स कानल चूंत सब्सक्राइब चेक पद्दू व्लॉग्स चैनल नैन मरक वीडियो तो मे मुंकोचा अदे मन बुज्जी कैंडल्स तैयार मन इंटे ओके सिंपल रही चूसद सो मुझे मन इलाव ईद बॉटल्स ओके ना दर फोर उंटे फोर बॉटल्स बॉटल्स एक्डी कलेक्टे जवादू पाउडर्स उठाई कदा सो जवादु पौडर्स अनेटिवि ग्लास बाटिल वच्चायन्नमाट सो इदिगोंडि इदे जवादु पौडर् डब्बालु ओके सो ग्लास बाटिल्स अन्नमाट इवि ओक फोर तीसुकुन्नानु नेनु ओके अंदुलो उन्न जवादु कूडा नेनु तीसेसि ओक बाक्स लो अयिते स्टोर चेसुकुन्नानु अंड ई एंप्टी ग्लास बाटिल्स अनेटिवि नाकु अवसरं काबट्टि अवि तीसुकुन्नानु अन्नमाट अंड इवि इला रेडी चेसुकुन्न तर्वात मनमु नेक्स्ट वच्चेसि ఇదిగోండి బాటిల్స్ ఒక 4 అయితే తీసుకున్నాము ఇలా మనము రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనము ఒక రెండు క్యాండిల్స్ ఈ 4 బాటిల్స్ కి రెండు క్యాండిల్స్ అయితే సరిపోతాయన్నమాట సో నేను 2 క్యాండిల్స్ అయితే తీసుకున్నాను ఈ 2 క్యాండిల్స్ ని మనం ఇప్పుడు కరగబెట్టుకోవాలన్నమాట ఇలా రెండు క్యాండిల్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మనం బాండిల్ పెట్టుకొని వాటర్ అనేది పోసుకోవాలన్నమాట ఈ వాటర్ ని బాగా హీట్ ఎక్కనివ్వాలి ఓకే సో ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్ అయితే మనం చేస్తున్నాం అన్నమాట దాంట్లో మళ్ళీ ఒక గిన్నెలోకి మనం క్యాండిల్స్ తీసుకొని ఈ రకంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే కొంచెం సేపు తర్వాత మనకి క్యాండిల్స్ అన్నీ కూడా కరిగిపోతాయి మెల్ట్ అవుతదన్నమాట ఓకే సో చూడండి ఇప్పుడు మెల్ట్ అయిన తర్వాత చూపిస్తాను సో ఈ క్యాండిల్స్ అంతా కూడా నిదానంగా వాటర్ హీట్ అయ్యే కొద్దీ మెల్ట్ అవుతూ వస్తూ ఉంటుందన్నమాట సో ఇవి మెల్ట్ అయిపోయాక మనకి ఇదిగోండి ఈ రకంగా అయితే కనపడతదన్నమాట ఓకే సో ఈ రెండు థ్రెడ్స్ కూడా మనము ఫోర్క్స్తో తీసేసుకోవచ్చు ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా సో దాంతో తీసి పక్కన పెట్టుకోవాలి సో అవి మనకు అవసరం అవుతాయి పడేయన అవసరం లేదు ఓకే సో అవి మనం చిన్నవిగా కట్ చేసి మళ్ళీ లాస్ట్లో యూజ్ చేసుకుంటాము సో అవి పక్కన పెట్టేసుకొని ఇలాగ కరిగిపోయిన తర్వాత అయితే మనము ఇందులో నేను కొంచెం జవాదు పౌడర్ కూడా వేసాను సో దట్ సెంట్ స్మెల్ వస్తుంది అనేసి ఓకే అండ్ ఇప్పుడు మనమైతే బాటిల్ ఒకటి తీసేసుకొని చిన్న బాటిల్ అందులోకి మనము తొందర తొందరగా పోర్ చేసేసుకోవాలి నేను కొంచెం లేట్ చేసేటానికి అది అతుక్కుంటుంది అన్నమాట సో ఆరిపోతూ ఉందన్నమాట సో ఫాస్ట్గా పోసేసానమాట పోసేసి ఇప్పుడు దానికి ఒక అడ్డంగా ఒక పుల్ల అయితే పెట్టానన్నమాట ఎందుకంటే మనము థ్రెడ్ ఏదైతే థ్రెడ్ మనం ఇందాక తీసాం కదా సో అది కట్ చేసుకొని ఈ రకంగా పెట్టుకోవాలన్నమాట ఓకే సో అది మనకి సెంటర్లోకి ప్లేస్ అవ్వాలంటే ఇలా స్టిక్ మీద పెడితే సెంటర్లోకి అది కొంచెం సేపు తర్వాత ఆరిపోతుంది అండ్ అది మనకి మిడిల్లోకి ఉంటుంది అన్నమాట ఓకే సో ఇలాగ మనం సెంటర్డ్ క్యాండిల్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఓకే సో ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఓకే సో వీడియోకి ఒక లైక్ వేయండి ఓకేనా సో ఇలాగా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఇంట్లో మనం అక్కడక్కడ పెట్టుకొని ఈ ఇవి వాడుకోవచ్చు అన్నమాట సో ఇవి ఎలిగించుకుంటే మనకి ఇంట్లో పాజిటివిటీ ఉంటుంది ఓకే ఇంతే ఫ్రెండ్స్ ఈరోజుటి యొక్క వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.